ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనుకున్న సినిమాలు అనుకున్నట్టుగా పట్టాలెక్కడం అంత సులువేం కాదు కొన్ని మూవీస్ స్టార్ట్ అయి హాఫ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక అడ్డంకితో మధ్యలోనే ఆగిపోతుంటాయి వాటిని దాటుకొని ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడం చాలా పెద్ద టాస్క్ మొన్నటి వరకు కన్ఫర్మ్ అయిన మూవీ క్యాన్సిల్ అని కొందరంటే జస్ట్ పోస్ట్ పోన్ అయింది అంటూ డిసైడ్ చేశారు కొందరు దీంతో అసలు వీరి కాంబోలో మూవీ ఉంటుందా అనే డౌట్స్ కూడా వచ్చాయి ఫైనల్ గా వీరి కాంబినేషన్ ఉంటుందో కేవలం స్టోరీ మాత్రమే మారింది అంటూ మరో టాక్ బయటకొచ్చింది ఇంతకి ఎవరి మూవీ అనుకుంటున్నారా సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా స్టార్ట్ అయింది ఆగిపోయింది పన్నెండేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా అనగానే చాలా అంచనాలు వచ్చాయి అయితే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ బాబుకు కథ నచ్చలేదు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను స్పై థ్రిల్లర్ అన్నారు అయితే మహేష్ కు నచ్చలేదట కేవలం త్రివిక్రమ్ స్టైల్లో సాగిపోయే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితేనే బాగుంటుందని చెప్పాడు దీంతో ఈ కాంబినేషన్ సినిమా ఆగిపోయింది అనుకున్నారు అయితే త్రివిక్రమ్ సీరియస్ గా తీసుకున్నాడు మహేష్ చెప్పినట్లుగానే ఓ మంచి కథను చాలా షార్ట్ టైంలోనే సెట్ చేశాడు అతన్ని ఒప్పించాడు కూడా ఇక కొత్త కథతో సినిమా రాబోతుంది అనుకున్న టైంలో అనూహ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారు దీంతో ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందనుకున్నారు కానీ మహేష్ కు రాజమౌళితో కమిట్మెంట్ ఉంది అందుకే వెంటనే ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయమని చెప్పాడు రీసెంట్ గా మహేష్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు చిన్నబాబు నాగవంశీ కలిసి డిస్కస్ చేశారు ఫైనల్ గా సినిమాను జనవరి నుంచే సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ఫిక్స్ చేశారు ఇక ఫస్ట్ అనుకున్న కథతో వచ్చే సినిమాను ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేస్తాం అని అప్పుడే అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్మెంట్ ను వెనక్కి తీసుకోకుండా మూడు నెలలు లేట్ అయినా అదే డేట్ లో ఈ సినిమాను తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈసారి వెకేషన్స్ అంటూ ఏం లేకుండా మహేష్ బాబు కంటిన్యూస్ గా షూటింగ్ లో ఉంటాడు అలా కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిననే విడుదల చేసేలా ప్రయత్నం చేస్తున్నారు కుదిరితే ఓకే కానీ కాస్త లేట్ అయినా మంచి అవుట్పుట్ తో వస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్